broken. రోల్ ఎంత ఉంది? అక్కడ తెలియదు. నమస్తే అమ్మా, ఈ రూరల్కి వెళ్ళి తీసుకోండి. కాన్షియల్ గా ఎస్ఐ కావాలన్నారండి నైట్ డ్యూటీకి. రూరల్కి వెళ్ళి తీసుకోండి. సాఫ్ట్వేర్ ఏదైతుందో అందులో ఉంటుంది అమ్ముతారు. బెంగళూరులో ఉన్నప్పుడు 2014లో డాక్యుమెంట్ అక్కడ ఇంట్లో దొంగతనమై డాక్యుమెంట్స్ జ్యువెలరీ ఐటమ్స్తో పాటు ఈయనది ఒక 200 గజాలు ఇక్కడ కొనుక్కున్న మన జిల్లా జల్పల్లి ఏరియాలో కొనుక్కున్న ల్యాండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా పోయింది. ప్రాపర్టీ పోయింది, అది అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత వీళ్ళు ఏం చేసినట్టు హైదరాబాద్ జల్పల్లిలో ఈ ప్రాపర్టీ అమ్మదాం అనుకుని ఈమె యుఎస్కి వెళ్ళిపోయింది. యుఎస్కి వెళ్ళిపోయిన వాళ్ళు అల్లుడు ఇక్కడ ప్రాపర్టీ అమ్మదామని చెప్పేసి ఆ ఏరియాలో తిరుగుతుంటే ఇతను ఎవరు ఏవన్ ఇతను ఏవన్ పరిచయం అండి, ఎవరు ఇంతియాజ్. ఇంతియాజ్ పరిచయం అయిపోయి మేము ఆ ప్లాట్ లొకేషన్లో మేము సహాయం చేస్తామని చెప్పేసి ఒక 10,000 రూపాయలు తీసుకొని లొకేట్ చేసాం. ఇంతియాజు మరి మన అల్లుడు ఫాదర్ వాళ్ళు మిగతా థర్డ్ పార్టీ వాళ్ళు ఏమన్నా తర్వాత కొన్ని రోజులకు మేము ఈ ప్లాట్ అమ్మేస్తాము, మీరు ఆయన పార్టీ ఉంటే చూడమని చెప్పేసి చెప్తే వాళ్ళు సర్టిఫైడ్ కాపీ ఇస్తే ఆ సర్టిఫైడ్ కాపీ బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేసిన ప్లాను మనం ఆమె దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్ ఎలాగో లేదు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, మనమే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసాము. ఆమన్ అంటోడు మన దగ్గర ఎలాంటి పని షఫీ కాలనీ ఉంటాడు వాడి దగ్గర పోతే వాడు డాక్యుమెంట్ తయారు చేసాడు ఫేక్ డాక్యుమెంట్ ఇది సేమ్ ఆ సర్టిఫైడ్ కార్డ్ బేస్ చేసుకుని తయారు చేసుకుని వీళ్ళు మిగతా వాళ్ళకు డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసాం. డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఫిర్యాదు నుంచి కంప్లైంట్ వస్తే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే ఫేక్ డాక్యుమెంటు ప్లస్ అగ్రిమెంట్ దాని మీదకి వెళ్ళి ఏది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒకటి రెండు డాక్యుమెంట్ దొరికినాయి. ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ అని ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్ జనరల్ మనం చూస్తే కూడా ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ లాగానే ఉంటుంది. ఇది టోటల్ ఫేక్. ఒరిజినల్ డాక్యుమెంటు దొంగతనం కేసులో బెంగళూరులో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం జరిగింది. ఆ డాక్యుమెంట్ ఇంతవరకు కూడా రికవరీ కాలేదు, అక్కడ ప్రాపర్టీ ఆ దొంగ కూడా దొరకలేదు. కాబట్టి ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి జెన్యున్ ఓనర్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్లకు వాళ్ళ ఆప్షన్స్ అడ్వాంటేజ్ తీసుకొని ఈ విధంగా ఆ డాక్యుమెంట్ మీకు డాక్యుమెంట్ క్రియేట్ లిటిగేషన్ క్రియేట్